గుంటూరు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలోని దాచేపల్లి జాతీయ రహదారిపై గురజాల డీఎస్పీ కేవీవి ప్రసాద్ గన్ షాట్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు గురజాల డివిజన్ పరిధిలోని హైవేలపై దీన్ని ఉపయోగిస్తారని అన్నారు. దీనివలన వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడం వలన ప్రమాదాలకు గురవుతున్నాయని, తద్వారా వాటిని నివారించేందుకు ఈ గన్ షాట్ ఉపయోగపడుతుందని తెలిపారు. 300 మీటర్ల దూరంలో ఉన్న వాహనం ఎంత వేగంతో వస్తుందో తెలియజేస్తుందని, అందువలన ఆ వాహనాలకు ఫైన్ విధిస్తామని పేర్కొన్నారు. అందువలన వాహనదారులు హైవేలపై ఎంత వేగంతో వెళ్లాలో బోర్డులు ఉన్నాయని, వాటి ఆధారంగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురజాల సిఐ, ఎస్ఐలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రకరకాలైన యాక్సిడెంట్ జరగడం, వాళ్ళ యొక్క ప్రాణానికే కాదు ఎదురు వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం వాటిలో జరుగుతుంది. అలాంటప్పుడు హైవే మీద ఈ టైప్ ఆఫ్ స్పీడ్ గన్స్ ఉండే ఎన్ఫోర్స్మెంట్ ఉంటే వాళ్ళకు ఒక జడుపు అనేది వస్తుంది. కొంచెం నెమ్మదిగా స్పీడ్ కంట్రోల్లో ఉంటారనే ఉద్దేశంతో ఈ స్పీడ్ గన్ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ స్పీడ్ గన్లో కొంతమందికి ఆల్రెడీ మా డిపోలోనేమో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడింది. ఆ ట్రైనింగ్ని పురస్కరించుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి గురజాల రూరల్, గురజాల టౌన్ పోలీస్ స్టేషను, ఇలాకలో ఉన్న ఆఫీసర్స్ మెన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ యొక్క స్పీడ్ గన్ ఏ విధంగా వాడాలా, ఏ విధంగా దీంతో ఎన్ఫోర్స్మెంట్ చేయాలని దాని గురించి చెప్పారు. ఈ విధంగానే రేపు ఇవాళ ఈవినింగ్ మాచర్ల రూరల్, మాచర్ల టౌన్లో కూడా ఈ విధమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కొంత వీళ్ళకి ఎక్విప్మెంట్ అయిన తర్వాత ఈ యొక్క హైవేస్ మీద ఈ స్పీడ్ కంట్రోల్ డివైస్ తోటి ఎన్ఫోర్స్మెంట్ చేసి తద్వారా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించే కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి గురజాల సబ్ డివిజన్లో స్పీడ్ గన్ ఒకటి మనకి గుంటూరు గారు, ఆయన మన రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్, ఒక స్పీడ్ గన్ని మనకి కేటాయించారు. ఈ స్పీడ్ గన్ను ప్రతి సబ్ డివిజన్కి ఒక చెప్పు ఉంటుంది. ఈ స్పీడ్ గన్ ఏమని చేస్తుందంటే, బాగా ఫాస్ట్గా నేషనల్ హైవే మీద బాగా ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ని దాని యొక్క ఇమేజ్ క్యాచ్ చేసి దాని యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి అది వేగానికి అంటే ఉన్న దాని యొక్క సపోజ్ ఒక హైవే మీద ఒక చోట 80 కిలోమీటర్లు, ఒక చోట 60 కిలోమీటర్లు, ఒక చోట 40 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఇవి మ్యాండేటరీ. ఇవి ఈ మ్యాండేటరీ బోర్డ్స్ని చూసుకుంటూ వాళ్ళు డ్రైవ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే హైవే మీద ఎక్కేటప్పటికి ఈ మ్యాండేటరీ బోర్డ్స్ చూసుకోకుండా 100, 120,